వీ న్యూస్ కి తిరిగి స్వాగతం. కాపులకు రిజర్వేషన్ కల్పించడం అన్నదమ్ములను తిరిగి కలిపినట్లు ఉందని, కాపులు బీసీలు కలిసి రాష్ట్రంలో పండుగ చేసుకుంటున్నారని ఏపీ కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ రామాంజనేయ అన్నారు. ఒంగోలుకు వచ్చిన ఆయన స్థానిక ఎన్ఎస్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాపులకు తీర్మానం చేయడం వల్ల బీసీలకు ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో కాపు సోదరులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేశారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. నవ్యాంధ్రను ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక బురదజల్లుతున్నారని విమర్శించారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపులను రిజర్వేషన్ కల్పించడం ద్వారా బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శలు చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో తేదాప రాష్ట్ర కార్యదర్శి రాజు, కాపు నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు, ఏఈఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. కాపులు ఏదైతే కోరుకున్నారో విద్యాపరమైన, ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్స్ని కాపులు కోరుకున్నారు. అది కోరుకున్నది వాళ్ళకిచ్చి ఈ రాష్ట్రంలో ఉండే బీసీలందరూ కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాపులు నిజంగానే అన్ని రంగాల్లో వెనకబడిపోయారు. వారికి విద్యాపరమైన, ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్ ఇస్తే మాకేమి అభ్యంతరం లేదు. మేము వారిని స్వాగతిస్తాం. 1956 ముందు ఆ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు కూడా మా సోదరులే. మరి ఆ రోజున కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి చేసినటువంటి కుట్రల్లో భాగంగా అన్నదమ్ములుగా ఉన్నటువంటి మేము విడిపోయాం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు దయవల్ల ఎప్పుడో ఇరిపోయినటువంటి మేము కలిసి అన్నదమ్ములమయ్యాం. ఈ రోజున మరి మేమిద్దరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా మరి చక్కటి నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బీసీలంటే ఎంత ప్రేమతో ఈ రోజున రిజర్వేషన్ ఇచ్చిన సందర్భంగా నిరూపించుకున్నాడు. ఏదైతే బీసీల్లో ఉన్నటువంటి వాటాదోరికి ఎక్కడా పోకుండా, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా కంగారు పడ్డారో రాజకీయంగా రిజర్వేషన్ ఉంటుందేమోనని ఆ రిజర్వేషన్ జోలికి వెళ్ళకోకుండా మరి చక్కటి ఫార్ములా కనుగొని ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారికి కాపులు బీసీలు ఇద్దరు రెండో రెండు కళ్యాణని మాటలతో చెప్తున్నాడు అనుకున్నాం. కానీ చేతలతో చూపించాడు. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తికి మనం తప్పనిసరిగా ఆయన వెంట ఉండాలి, ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి. మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని సుఖశాంతులతో ఉండటం ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు మన తండ్రి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి దక్కాల్సినటువంటి సొమ్ము మొత్తాన్ని కాజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో కాపుల మధ్యన, బీసీల మధ్యన తగాదా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి ఈ రోజున మరి ఇటు కాపులు బీసీలకి ఏ నష్టం జరగకోకుండా వాళ్ళు ఏది కోరుకున్నారో అది ఇచ్చినటువంటి మరి చంద్రబాబుని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో, ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో, మరి ఏదైతే రాజకీయ ప్రాధాన్యత లేకుండా వాళ్ళ పదవుల్లో ఉన్నప్పుడు ఏ రకంగా కూడా ఇటు బీసీలకి అటు కాపులకి ఏమాత్రం ఉపయోగపడినటువంటి కొంతమందిని రెచ్చగొట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో అస్థిరపరచాలన్న ఉద్దేశంతో, ఈ రాష్ట్రంలో సుఖశాంతులు లేకుండా ప్రజలను ఉండనివ్వాలన్న ఉద్దేశంతో, ఈ రాష్ట్రంలో ప్రజల్ని మరి చంద్రబాబుకి దగ్గరగా లేకోకుండా చేయాలన్న ఉద్దేశంతో అనేక రకాలుగా కొట్టలు కుతంత్రాలు పొందుతా ఉన్నాడు. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో సాయి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని బి నవీన్ బాబు ఉమా మానస వికాస కేంద్రంలోని 50 మంది చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. కేంద్రానికి బీరువాను వితరణ చేశారు. క్లబ్ అధ్యక్షుడు గొర్రెపాటి రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి ఎం మాధవరావు మాట్లాడుతూ సమాజానికి చేసే సేవలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రధానాచార్యులు కోటేశ్వరరావు, క్లబ్ కోశాధికారి బి శ్రీధర్, పి నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏంటి సరే?
ఇక్కడ వీలుంటే ఏదన్నా వీళ్ళకి మంత్లీ రిక్వైర్మెంట్స్కి ఏదన్నా కుదిరితే చేసేదానికి కూడా ప్రయత్నిస్తాము. కాబట్టి భగవంతుడు వీళ్ళకి ఇచ్చినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని మనం ఏమి చేయలేము. కానీ ఇలాంటి పిల్లల్ని ఈ ఉపాధ్యాయులు మిగిలిన పిల్లలందరినీ సముదాయించడం, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడం అదేం పెద్ద గొప్ప కాదండి. ఒకప్పుడు చీమకుర్తిలోని మేదర బజారుకు వెళితే అక్కడ వెదురు బొంగులు చీలుస్తూ, వెదురు బొంగులు కొడుతున్న కత్తులు చప్పుడుతో హడావుడిగా ఉండేది. కానీ నేడు అదే బజారు చడీ చప్పుడు లేకుండా, వెదురు పని లేక వెలవెలబోతోంది. గతంలో ప్రతి ఇంట్లో నిర్వహించే ఏ కార్యక్రమానికైనా వెదురుతో చేసిన వస్తువులు కనిపించేవి. చాట, గంప, విసనకర్ర, తలుపులు, తడికలు, ఇలా ఎన్నో వస్తువులతో మనకు ఎంతో అనుబంధం ఉండేది. చీమకుర్తి బ్యాంబూ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో 12 లోడులు వెదురుకర్రను చీమకుర్తిలో అతి తక్కువ ధరలకు మేదర్లు విక్రయించేవారు. వెదురుతో తయారు చేసే చేటలు, విసనకర్రలు, గంపలు, తడికలు, తలుపులు, ఇలా ఎన్నో రకాల వస్తువులు తయారీలో ఎన్నో కుటుంబాలు నిమగ్నమయ్యాయి. వీరు చేసే వస్తువులకు ఎంతో ఆదరణ ఉండేది. కాలక్రమేణా చేతి వృత్తులకు ఆదరణ తగ్గడం, ప్రత్యామ్నాయంగా వస్తువులు అందుబాటులోకి రావడంతో మేదర వృత్తి మసకబారుతూ వచ్చింది. చీమకుర్తి ప్రాంతంలో ఒకప్పుడు 50 కుటుంబాలు ఈ వృత్తిపైన జీవనం చేసుకుంటూ జీవించేవి. నేడు 5 కుటుంబాలు మాత్రమే కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్లోకి అందుబాటులోకి రావడం, యంత్రాలతోనే పంటల కోతలు మొదలగు నూర్పిడి తరలింపు అన్నీ జరిగిపోతున్నాయి. అన్ని రంగాల్లో వెదురు వస్తువులకు డిమాండ్ తగ్గడంతో చేతి వృత్తుల్ని నమ్ముకున్న వారు ఈ వృత్తి లాభసాటిగా లేకపోవడంతో ఇతర వృత్తుల్లోకి వలసలు వెళ్తున్నారు. గ్రానైట్ పరిశ్రమ రాకతో చాలామంది గనుల్లో పనులకు కుదిరారు. కొందరు మాత్రమే తమ పూర్వీకులు ఇచ్చిన వృత్తిని నమ్ముకొని వేరే వృత్తిలోకి ఉండలేక జీవనం సాగిస్తున్నారు. వెదురుకర్రలను దిగువ మెట్టు గాజులపల్లె, జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తారు. అక్కడి నుంచి లారీల్లో సరుకు తీసుకువచ్చి వస్తువులు తయారు చేసి కర్ణాటక అనంతపురానికి తరలించుకుని వెళ్లి అమ్ముకొని వస్తారు. ఇలా అమ్మగా కేవలం ఖర్చైనంత కూడా కార్మికులకు చేతికందడం లేదు. దీంతో వెదురు పనిని నమ్ముకున్న కార్మికులు వేరే పని చేయలేక పట్టణాలకు కూలీలుగా వలస వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వృత్తిని కాపాడాలని చీమకుర్తి వాసులు కోరుతున్నారు. మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ వృత్తి చేస్తూ ఉన్నామండి. ఈ వృత్తి చేస్తూ ఉంటే మేము మాకు వేరే ఏ పనులకు పోలేక ఆరోగ్యరీత్యా కూడా మాకు ఈ పని అలవాటు అయిపోయి ఈ పనే చేస్తూ ఉన్నామండి. చేస్తూ ఉంటే చదువుకుని కూడా మాకు రిజర్వేషన్లు ఏవి లేక మాకు ఇదే పనులు అలవాటు అయిపోయినాయి. అలవాటు అయిపోతే మేము ఈ వెదురుని బ్యాంబూ డిపోల ఆక్షన్లో కొనుక్కొచ్చుకుంటుంటామండి. కొనుక్కొచ్చుకొని పని చేస్తూ ఉంటే మాకు ఈ ఫారెస్ట్ అధికారులతో బాగా ఇబ్బందిగా ఉంటుందండి. మేము చేసిన అల్లికలు అమ్ముకోవాలన్నా, వేలంలో పాటలు తీసుకొని రావాలన్నా కూడా దారిలో ఇబ్బందులు పెడతా ఉంటారు. సరే, ఇన్ని బాధలు దాటుకొని వచ్చి పని చేస్తే ఇక్కడ వీటికి గిరాకీ ఉండదండి. ప్లాస్టిక్ బాగా వెన్ను విరిచేసిందండి మా పనులన్నిటికీ. మేము ప్రధానంగా వెళ్ళే చాట్లు, విసనకర్రలు, గంపలు వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ వాడకాలు వచ్చేసినాయి. ఈ వరి పండిస్తూ ఉంటే రైతులు తూరు పోసుకోవడానికి చేతలు వాడేవాళ్ళండి, వరి ధాన్యం తూరు పోసుకోవడానికి. ఇప్పుడు యంత్రాలు వచ్చేసినాయి, వర్షాలు లేక పంటలు పండడం కనుమరుగైపోయింది, చేట పని అసలు పోయింది. విసనకర్ర వేసవి కాలంలోనే ఉక్కపోతుంటే కొంచెం వాడతారండి. తర్వాత ఈ గంప వ్యాపారం పూర్తిగా వెళ్ళిపోయిందండి. గంప పని కానీ వ్యాపారం కానీ నేను 52 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. 6 తరగతులు చదువుకున్నా. ఆ తర్వాత ఇక ఈ పనిలో పడి పని చేయసాగాను. చేసిన తర్వాత 1980 దాకా మామూలుగానే ఉంది. కర్ర రేటు కానీ పని కానీ బాగానే ఉంది. ఆ తర్వాత 80 కాడి నుంచి కర్రల రేట్లు పెరిగిపోతున్నాయి, గిట్టుబాటు ధర లేదని ఊరూరా సొసైటీలు పెట్టుకున్నారు. ఈ సొసైటీలు పెట్టుకున్న తర్వాత ఈ ప్రకాశం జిల్లాలో 60 సొసైటీలు ఏర్పడ్డాయి. ఈ 60 ప్రకాశం నెల్లూరుకి 20 సొసైటీలకి ఏలాల్లో కర్ర లేకుండా బాగానే ఇచ్చారు. ఎన్టీ రామారావు పరిపాలన ఆనాడు జరుగుతాయి. పైన వాడక తగ్గిపోతుంది, ప్లాస్టిక్ అభివృద్ధి అయ్యింది.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.